హాయ్ హలో నమస్తే. సంజయ్ దత్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అయితే ఇంతకాలం తర్వాత మళ్ళీ సూపర్ బిజీగా అయిపోయాడు సంజయ్ దత్. అది హీరో కాదండి, అన్నీ కూడా విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్స్. అయితే ఆయన బర్త్డే సందర్భంగా అసలు ఏ మూవీస్ చేస్తున్నారు, దాంట్లో ఆయన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సంజయ్ దత్ అంటే నిజంగా ఆయన బాలీవుడ్ హీరో అయినా అందరికీ టోటల్ ఇండియా వ్యాప్తంగా తెలిసినటువంటి ఒక హీరో అనుకోవచ్చు. సో ఇప్పుడు పూర్తిగా హీరో కాదు విలన్ అని చెప్పి చెప్పుకోవాలంటారా? ఇప్పుడు జగపతి బాబు గారిని తీసుకుందాం మనం. ఆయన హీరోగానే సింహ స్వప్న సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశారు. అక్కడి నుంచి మళ్ళీ విలన్ అవతారం ఎత్తారు ఆయన. ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. లెజెండ్ సినిమాతో ఆయనలోని ఎలాంటి విలన్ ఉంటాడని అర్థమైపోయింది. అట్లా అది మనం ఎవరు చెప్పలేము కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి హీరోగా కెరీర్ స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత విలన్గా మారిపోతాడు. విలన్గా క్యారెక్టర్ చేసినా హీరోగా మారుతాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు విలన్గా ఎన్నో సినిమాలు చేశారు. శ్రీహరి గారు విలన్గా చేసిన తర్వాత హీరో అయిపోయారు. కాబట్టి విలనా హీరో అంటే రెండు దాదాపు ప్యారలల్ పోస్ట్లే. హీరో అంటే గొప్ప, విలన్ తక్కువ అనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే స్ట్రాంగ్ విలన్ కూడా ఉండాలి. దీనే నాటకీయ పరిభాషలో ధీరో దాతుడు అంటే హీరో, ధీరో దత్తుడు అంటే విలన్. అంటే నాటకీయ భాషలో చెప్పాలంటే ఈ రెండు చాలా కీలకం. నాటక రంగానికి కానీ సినిమాలకు కానీ ఆ హీరోస్ ఎలివేట్ అవ్వాలంటే హీరో చేత తన్నులు తిన్నా కానీ హీరోని కూడా పడగొట్టి కొడుతూ ఉంటాడు కదా. చివరికి ఏంటంటే గెలుపు హీరోది అవుతుంది సినిమా కాబట్టి. సో మొత్తానికి కేజీఎఫ్లో అధీరా, అసలుకి ఆ లుక్ చూస్తేనే భయం వేసేంతటి లుక్లో ఉంటాడు. సో అధీరా మాత్రం తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చా? అనుమానం ఏమి లేదు. అధీరా పాత్ర అనేది అప్పట్లో బాగా చాలా ఆయన స్ఫురద్రూపి మనిషి కూడా, అది బాగా పేరు తెచ్చిన సినిమా. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు లియో సినిమాలో లుక్ ఒకటి, ఆంటోనీ దాస్ క్యారెక్టర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అలాగే రామ్ సినిమా డబుల్ స్మార్ట్, డబుల్ స్మార్ట్లో కూడా బిగ్ బుల్ అనే పాత్ర చేస్తున్నాడని చెప్పి ఆ లుక్ కూడా గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసుకున్నారు. అంటే మన తెలుగు సినిమా సౌత్ సినిమాల్లో కూడా ఆయన బాగా బిజీ అయిపోయాడు. అలాగే రేపు షారుఖ్ ఖాన్ జవాన్లో ఉన్నాడు, అలాగే బాప్ అనే సినిమాలో ఒక సినిమాలో కనిపిస్తున్నాడు. హెయిర్ ఆఫ్ ఎయిర్ 3 అని ఒక సినిమాకి సీక్వెల్ వస్తుంది. అటు బాలీవుడ్ సినిమాలు ఇటు సౌత్ ఇండియన్ సినిమాలతో సంజయ్ దత్ బాగా బిజీగా ఉన్నాడని చెప్పాలండి. ఎందుకంటే ఆయన కలనాయక్, ఒకప్పట్లో పెద్ద సంచలనం, నాయక్ నహి కలనాయక్ అనే పాట ఉంటుంది కదా. అంటే కలనాయక్ అంటేనే విలన్. ఆ ఏ రూపంలో ఆ సినిమా టైటిల్లో వచ్చిందో కానీ ఆయన కలనాయక్గానే మారిపోయాడు. ఇప్పుడు కలనాయక్ ఫేజ్ నడుస్తుంది ఆయనకి. సో మొత్తానికి ఆయనకి దగ్గర దగ్గర నా తెలిసి ఒక 64-65 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఇంత బిజీగా అయ్యాడు అంటే, అది కాక విలన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో అంటే ఒక సంవత్సరం పాటు సంవత్సరంన్నర పాటు ఒక సినిమా హీరోగా చేయాల్సి వస్తుంది, కానీ విలన్గా ఇన్ని సినిమాలు అంటే ఎలా చెప్పుకోవచ్చు? అది సినిమా ఫీల్డ్ అవకాశాలండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సునీల్ దత్తా హీరో, ఆయన ఎంపీ అయిపోయారు, రాజకీయాలకు వెళ్ళిపోయారు. ఆ వారసత్వంగా ఈయన వచ్చినా కానీ మధ్యలో కేసులు ఇరుక్కుపోవడం, ఒక చాలా డిస్టర్బ్ అయిపోయాడు ఆయన. డ్రగ్స్ అలవాట్లు, కేసుల్లో ఇరుక్కోవటం, అది ఆయుధాల కేసు, దాని నుంచి బయటపడటమే పెద్ద ఒక మహాయజ్ఞం అయిపోయింది. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత మాన్యత అనే ఆవిని మళ్ళీ పెళ్లి చేసుకోవటం, ఇట్లా ఆయన లైఫ్, ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టినా కానీ అట్లా లేదు, జీవితం అలా లేదు. చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు ఆయన. చెప్పాలంటే ఏ హీరోకి నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండదు. అంత పెద్ద స్థాయిలో హీరో వెలుగుతున్న టైంలో ఆయన సినిమాలు చేసిన సినిమా ఎలాంటి సాజన్ సినిమా కానీ మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఆయనకి. అవే మరి అలాంటి కలనాయక్ అనేది పెద్ద సంచలనం అయింది అప్పట్లో. ఇలాంటి సినిమాలు చేసిన వ్యక్తి మళ్ళీ విలన్ రోల్ చేస్తున్నాడంటే ఏం కొంతమంది కొంత టైం అట్లా వస్తుంది, ఏజ్ కూడా అలాగే ఉంటుంది. లేదు నేను రెస్ట్ తీసుకుని మామూలుగా ఇంట్లో ఉందాం అనుకుంటే అది వేరే విషయం. సినిమాలు చేస్తున్నప్పుడు స్ఫురద్రూపి కావాలి. విలన్ల కొరత ఉంది మనకి ఇప్పటికీ అన్ని చోట్ల అన్ని భాషల్లోనే విలన్ల కొరత ఉంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఒక భాషలో హీరోని తీసుకొచ్చి విలన్ చేస్తున్న వాళ్ళు ఉండరు, అలా కూడా విలన్లు తయారవుతున్నారు. విలన్కి ఆ రూపం చాలా అవసరం. ఇప్పుడు అమరీష్ పురి లాంటి నటులు తక్కువగా ఉన్నారు. గతంలో మన ప్రాణ్ అనే వ్యక్తి బాలీవుడ్లో ఒక అసలు ప్రాణ్ అంటే అదొక శకం చెప్పాలంటే. ఆ దేవారు, అమితాబ్ సినిమాలు అన్నింటిలోనూ ప్రాణ్ చేసింది. మజ్బూరు, దేవారు ఇట్లా చూసుకుంటే అప్పట్లో ప్రాణ్, తర్వాత అమరీష్ పురి,
ఇలాంటి మహామహా విలన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత స్పృహద్రూపం ఉన్నవాళ్ళు అంత గొప్ప నటులు కూడా లేరు. అలాంటప్పుడు రీప్లే చేయడానికి ఒక విధంగా సంజయ్ దత్ తీసుకునే మంచిదేనే అనిపిస్తుంది. విలన్ పాత్రలను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ చేసి ముందుకెళ్ళిపోవడం అనేది. మనం జగద్బాబుని చూస్తున్నాం తెలుగులో, ఆయనకి ఆయన ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నారు. చాలా బిజీ విలన్ అయిపోయాడు ఆయన. అలాగే ఇప్పుడు కమల్ కూడా ఒక సినిమాలో విలన్ చేస్తున్నారు ప్రాజెక్ట్కేళ్ళు. వీళ్ళు చేస్తున్నప్పుడు సంజయ్ దత్ చేయడానికి ఏముంది? అవును. సో మొత్తానికి సంజయ్ దత్ యొక్క జీవిత చరిత్రను చూసుకుంటే వెలుగు నీడలు అనుకోవచ్చా? ఒకనొక టైంలో వెలిగి మళ్ళీ తనకు డ్రగ్స్ అవి అలవాటైన తర్వాత మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంత మెరుగులోకి వచ్చారనుకోవచ్చు అంటారు. అంతే కదండి, జైలు జీవితం అనుభవించాడు ఆయన, అక్కడ లెక్కించాడు. ఆ బయటికి రావడానికే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంత పలుకుబడి ఉండి, రాజకీయంగా అంత పలుకుబడి ఉన్నా కూడా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషను మరి ఇంకొక నటుడికి ఉండకూడదు. అయినా వచ్చి ఆ స్థైర్యంతో నిలబడి మళ్ళీ కొత్త జీవితాన్ని ముందుకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. మరి దాన్ని అలా చేసుకుంటూ ఆయన మళ్ళీ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవడం, ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కావటం అనేది అది మెచ్చుకోవాల్సిన అంశమే చెప్పాలంటే. అధీర పాత్ర అలా క్లిక్ అయింది. రేపొద్దున లియోలో, లియో కూడా ప్యాన్ ఇండియా సినిమా అది. అది మరి అది ఆ సినిమాలో పాత్ర కానీ, డబుల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ సినిమా కానీ, ఇవన్నీ చూసుకున్న మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. మరి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో మంచి క్యారెక్టర్ అంటున్నారు. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి విలన్గా. సో మొత్తానికి చాలా కాలం తర్వాత చూసుకుంటే మనకి ఆంటోనీ దాస్గా చాలా లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కొద్దిగా అంటే మరీ మాస్కర్ దాస్లా కాకుండా చాలా సైలెంట్గా వైలెంట్ చేసేటట్లుగా అనిపిస్తున్నాడు. సో ఆ లుక్ చూస్తే మీకు ఎలా అనిపించింది? ఆంటోనీ దాస్ లుక్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆయన కళల్లోనే ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు మీరు అధీరా క్యారెక్టర్లు చూసుకున్నా కానీ, వాళ్ళు ఆంటోనీ దాస్ చూసుకున్నా కానీ, ఇంకా బిగ్ బుల్ అయితే మరీ ఇంకా భీకరంగా రూపాన్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఆయన ఫేస్కి తగ్గట్టుగానే ఆ రూపాలు ఉన్నాయి. మన జగత్ బాబు గారు మరి ఆ సినిమాల్లో చూసుకున్నప్పుడు ఎంత స్మార్ట్గా ఉండేవాడు. హీరోలుగా చేసిన సినిమాలు చూసుకుంటే సోన్ బాబుని రీప్లే చేసాడు అన్నారు. అలాంటి వ్యక్తిని మనం భయంకరమైన విలన్గా మనం ఊహించగలమా? లెజెండ్లో ఆయన డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ పూర్తిగా మారిపోయింది. నటుడికి పరకాయ ప్రవేశం చేయటమే. మరి అలాంటి అవకాశం సంజయ్ దత్ లాంటి నటుడికి వస్తే తను ఆడుకుంటాడు ఆయన. సో మొత్తానికి సంజయ్ దత్కి బర్త్డే విషెస్ చెప్తూ చూద్దాం. సో ఇదండి మొత్తానికి సంజయ్ దత్కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.